నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ శంకర్ని సో ఇవాళ ఒక స్పెషల్ కథనంతో ఎప్పటి నుంచో మనము మన టైమ్ లైన్ మీద మన స్క్రీన్ మీద పెడుతున్నటువంటి నూట ఎనభై కోట్ల ఆస్తులు సంపాదించిన దాంట్లో దాంట్లో ఆ స్కామ్లో మల్లిగాడు అని చెప్పేసి మనం చాలా రోజుల నుంచి ఈ విధమైనటువంటి ఒక పోల్ పెడుతున్నాము ఒక హ్యాష్ ట్యాగ్ పెడుతున్నాము అంత ఆస్తి ఎట్లా సంపాదించిండు ఏంటిది ఎక్కడెక్కడ ఉన్నాయి ఆస్తులు ఏడ ఉన్నాయని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు సో మన మల్లన్న ఎట్లయితే సెవెన్ టూ డబల్ జీరో అని చెప్పేసి ఒక బ్రహ్మ పదార్థాన్ని దాచిపెట్టినట్టు దాచిపెట్టి మన తీసుకొచ్చి అంత తుస్తాను ఎట్లయితే ప్రకటించిండో మనము దానికంటే ఎక్కువ బ్రహ్మాండమైనటువంటి విషయాలను మనోడి మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలను సో నూట ఎనభై కోట్లు కాదు దానికి ప్లస్ ఇంకా ఉన్నాయి సో మన్న దుబాయ్కి ఓక ముందుకున్నటువంటి డాటా అనేది దుబాయ్ దుబాయ్కి వెళ్లే ముందు కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయి మొత్తము హవాలా మనీ బ్లాక్ నుంచి వైడ్ చేసుకున్నటువంటి కార్యక్రమం జరిగిందని మనం తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సరే అది అటు ఉంచితే మొత్తానికి తిన్ బార్ మల్లిగాడు చెప్పుకుంటున్నటువంటి నాకు అంగిలాగు మాత్రమే వాడు చెప్పుకున్నటువంటి అంగిలాగు సిద్ధాంతం వెనక ఆ అంగిలాగు సిద్ధాంతంలా నూట ఎనభై కోట్ల రూపాయలు దాగి ఉన్నాయి మరి ఆ అంగిలాగులల్లో ఏ జేబులల్లా ఏ పొక్కలల్లా ఏ బినామీ పేర్ల మీద ఎవరి పేర్ల మీద ఆ నూట ఎనభై కోట్ల ఆస్తులు ఉన్నాయి అనేది మనం ఇలా వాని అక్రమ ఆస్తుల బినామీల పేర్ల మీద ఎవరెవరి పేరు మీద ఈ అక్రమ ఆస్తులు ఉన్నాయో అక్రమంగా జనాన్ని మోసం చేసి దగాకు గురి చేసినటువంటి ఆస్తుల చిట్టాను ఇప్పబోతున్నాం చిలుక ప్రవీణ్ అన్న నేను కలిసి ఈ ఈ అక్రమ ఆస్తుల చిట్టాను విప్పబోతున్నాం మొత్తం నూట ఎనభై కోట్లు అని చెప్పేసి మనం పెట్టినాం కానీ అది మార్కెట్ వాల్యూకు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సపోజ్ ఒక ఎకరం భూమికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తీరుగా రేటు ఉంటుంది కాబట్టి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఎవరి పేరు మీద బినామీ ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లు ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి ఏంది అనేది మనము క్లియర్ కట్ గా వివరించే ప్రయత్నం చేస్తా ఈ ఈ ప్రయత్నంలో దాదాపు మేము కొన్ని నెలలు శ్రమించి చేసినటువంటి కథ ఈ ప్రతి డాక్యుమెంటు వెనక ఇది ఎంతో చాలా కష్టం ఉన్నది ఈ కట్ట దాదాపు ఒక ఐదు ఆరు వందల రూపాయలైంది ఈ కట్ట డాక్యుమెంట్లు మనం ప్రింట్అవుట్ తీయడానికే జిరాక్స్ తీసుకోవడానికే సో ఈ కట్ట మొత్తము బినామీ ఆస్తుల చిట్టా ఇది మన తీన్మార్ మల్లన్న బినామీ ఆస్తుల చిట్టా ఈ కట్ట సో ఈ కట్టని మీకు ఒక్కొక్కటిగా వివరించవచ్చు కాకపోతే ఇందులో ఉన్నది సరిగ్గా అర్థం కాదని చెప్పేసి ఇట్లా గ్రాఫిక్స్ రూపంలో మొత్తం ఎవరి పేరు మీద ఎంత ఆస్తి ఉన్నది దాని విలువ ఎంత అది వానికి తీన్మార్ మల్లిగానికి ఏం సంబంధము అనేది క్లియర్ కట్గా మీకు చిలక ప్రవీణ అందిస్తాడు సో మొత్తము నూట ఎనభై కంటే ఎక్కువనే కానీ తక్కువైతే లేదు ఇంకా క్యూనిస్ట్ నుంచి వచ్చేటువంటి ఆదాయం కానీ లేదా కూడా రీసెంట్గా కొనుగోలు చేసినటువంటి ఆస్తులు కానీ ఇప్పుడు ఎందుకు మరి మరి మీ ఈ విషయాలు బయట పెట్టాల్సి వస్తుంది అనేది క్వశ్చన్ కూడా మందికి వస్తుంది ఎందుకు అంటే మొన్న థీన్మార్ మల్లన్ అనే క్యారెక్టర్ మొన్న వాళ్ళ టీమ్ మీటింగ్ అని చెప్పేసి సెవెన్ టూ డబల్ జీరో మూమెంటు మీటింగ్ అని చెప్పేసి ఒక అద్భుతం ఒక సంచలనం అని చెప్పేసి బీజేపీ నుంచి నేను బయటికి వెళ్ళి వస్తున్నా బీజేపీకి రాజీనామా బీజేపీ ఆఫీస్కి ఓనిక నేను నా దగ్గర ఉన్నటువంటి ఆస్తులు క్లీన్ పాలిటిక్స్ అనే ఒక డ్రామా పేరుతోటి నా పేరు మీద నా భార్య పేరు మీద నా పిల్లం పిల్లల పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తులను మొత్తాన్ని ప్రభుత్వానికి దారాదత్తం చేసి ప్రభుత్వానికి రాసిచ్చి నేను ప్రజల్లోకి పోతున్నా నేను ఇదే అంగిలాగు సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నా అని చెప్పేసి మరొకసారి నమ్మించి ప్రజలను భ్రమ పెట్టే మన దళిత బహుజన బీసీ బిడ్డలను ఎవరైతే యువకులు వారిని నమ్మి మోసపోయారో ఆ బిడ్డలను మరొకసారి భ్రమ పెట్టేందుకు ఈ దొంగ మరొక దొంగ వేషం వేసుకొని మళ్ళ జనాలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు సో ఇప్పటికే దాన్ని ఎట్లా తీసుకుపోవాలా ఏం చేయాలా దాని వెనకాల ఉన్నది ఎవరు ఏంది అనేది కూడా మనం రానున్న రోజుల్లో వాడు యాత్ర స్టార్ట్ చేసినా కానీ డే వన్ నుంచి మనము ప్రతి ఒక్కటి మీ ముందుకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే విషపు మొక్కని అది మొలకలో ఉన్నప్పుడే దాన్ని మాను కాకముందుకే వృక్షం కాకముందుకే తుంచాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ విషపు మొక్క ఇవాళ మీరు ఎవరైతే అనుకుంటున్నారో చాలా పాలకులు చాలా నియంతృత్వంగా ఉన్నారు నియంతృషంగా ఉన్నారని చెప్పేసి వాళ్లకు మించి పదింతలు ఎక్కువ అవుతుంది ఇది ఈ విషపు మొక్క కాబట్టి ఈ విషపు మొక్కను ఆధురణ తుంచాలనే సంకల్పంతో మేము డే వన్ నుంచి వారి మీద నేను ముందు ఎత్తనే ఉన్న డే వన్ నుంచి సో తీన్మార్ మల్లన్న ప్రజల కోసం వచ్చినటువంటి వ్యక్తి కాదు అక్రమ ఆస్తు సంపాదించుకోవడానికి కోసం అధికారం కోసం చట్ట సభల్లో ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీ గానో ఏదో ఒక పదవిలో చట్టసభల్లో పెట్టడం కోసం మాత్రమే వాని అడుగులుంటాయి దానికోసం ఎంత మందినైనా సోపానాలుగా వాడుకొని ఏ బిడ్డనైనా వాడుకుంటాడు ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు ఆ ఆ దాంట్లో భాగంగానే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ బహుజన బిడ్డలు మొదటిసారి వాళ్ళని నమ్మి ఎట్లయితే మోసం మోసపోయారో బీజేపీలోకి పోయిన తర్వాత కొంతమంది వాళ్ళ లోపల కనిపి వచ్చింది తర్వాత అసలు ఇంకా మళ్ళీ బీజేపీ నుంచి ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ ఏదో కొత్త జెండా మళ్ళీ నీలి రంగు జెండా బలం తెలుసుకొని ఈ సన్నాసి మళ్ళీ నీలి రంగు జెండా కప్పుకొని జనాలలోకి పోయేటువంటి ప్రయత్నము ప్రమాదకర ప్రమాదకరమైనటువంటి ఈ వ్యక్తి మళ్ళీ జనసంచారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వీని అక్రమ ఆస్తుల బినామీల పేర్ల ఉన్నటువంటి ఈ అక్రమ ఆస్తుల చిట్టాను విప్పుతున్నాం సో దీని మీద పూర్తి డీటెయిల్స్ మీకు చిల్క ప్రవీణ్ అందిస్తాడు ఇంకో అందుకే అదే పెట్టినాం టైటిల్ కూడా మళ్ళీ కానీ అంగిలాగుల నూట ఎనభై కోట్లు ప్రజలారా మీరు నమ్మండి ఈ నూట ఎనభై కోట్లు కాదు ఇంకా ఇంతకు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇస్తున్నాము సో దీన్ని తవ్వుతూ ఉంటే ఏమంటారు ఒకటి దారి దారం పట్టుకొని పోతా ఉంటే ఇంకా అది ఎక్కడెక్కడికో మలుపులు తిరినట్టు వీని అక్రమాలు తొమ్ముకుంటూ పోతా ఉంటే అది ఎక్కడెక్కడికో పోతున్నాయి ఎవరెవరో కొత్త కొత్త వ్యక్తులు బయటపడుతున్నారు రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి మనము మ్యాక్సిమము మన అందే వరకు తవ్వినాము ఇంకా ఉన్నవి అక్రమాస్తులు ఇది కనుక అబద్ధం అని చెప్పేసి మల్లిగాడు కానీ వాడి టీం కానీ సవాల్ చేస్తే మేము రెడీగా ఉన్నాం ఫేస్ చేయడానికి సో మీరు స్వచ్ఛందంగా విచారణ చేయించుకోండి అని చెప్పేసి మీ గతంలో కూడా చాలా డిమాండ్ చేసినాం సో మీ మీ దాంట్లో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాల గురించి మేము చాలాసార్లు ప్రశ్నించడం సో ఇప్పుడు ఇవి ఫేక్ అని మీరు అనుకుంటే స్వచ్ఛందంగా విచారణ చేయించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఆ విచారణ ఎదుర్కోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి చెప్తున్నాం సో ఇక పూర్తి వివరాలు ఈ నూట ఎనభై కోట్ల పైన ఉన్నటువంటి ఉన్నటువంటి ఆస్తుల చిట్టారు ఇవ్వడానికి మన చిల్క ప్రవీణ్ వస్తాడు సో చిల్క ప్రవీణ్ అందిస్తాడు ఇక మొదలు అందరు చూసి కదా ఇగో మళ్ళీ కానీ అంగిలాగుల నూట ఎనభై కోట్లు మరి ఇంత డబ్బు వాని అంగిలాగులు ఎట్లా పట్టింది వాని లాగు ఈ తెలంగాణ భూభాగం అంత ఉన్నది కావచ్చు అంత అంగిలాగు ఉన్నది ఒక అబద్ధం అందంగా ముస్తాబ్ అయితే ఒక అవినీతికే గొంతుండి మురిగితే సేమ్ ఇగో లెక్కనే ఉంటుంది చూడు ఇగ చిలిపి నవ్వెంత ముద్దుగా నవ్వుతాడు చూడు తెలంగాణ సంపాదన అంతా దోసుకున్న దొంగను నేనే నేను దోసుకున్నా అని సింబాలిక్గా నవ్వుతాడు దండం పెట్టి అయ్యా నూట యాభై ఎనభై కోట్లు నాయే నేను బినామీల పేర్ల మీద పెట్టినా నా పేరు మీద ఒక్క రూపాయి కూడా పెట్టుకోలేదు అని ఇగో చిలిపి నవ్వులు నవ్వుతాడు చోటా నయీమ్ బుగ్గలు చూడు ఎంత మంచిగా బూరెలు ఉన్నాయో సేమ్ చోట నాయమేగా వీడు వానికి వేరే వంక లేదు అయితే నేను క్లీన్ పాలిటిక్స్ చేయడానికి వస్తున్నా నా లాగా ఎవరైనా ఆస్తులు ప్రకటించి మీరు పాలిటిక్స్లోకి వస్తారా మీకు దమ్ముంటే అంటాను ఎవ్వడు ఆస్తులు ప్రకటించవలసిన అవసరం లేదు ఎవ్వడు ఆస్తులు రాసిచ్చి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు కష్టపడి సంపాదించుకున్న సొమ్మ అయితే వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇట్లా అవినీతి చేసి చేసిన అవినీతిని బినామీల పేరు మీద పెట్టి నేను స్వచ్ఛమైన క్లీన్ పాలిటిక్స్ చేయడానికి వస్తున్నా అంటే నమ్మడానికి తెలంగాణ వ్యాప్తంగా ఎవరు ఎడ్డి గొర్రెలు లేరు నువ్వు భ్రమ పెట్టాలని చూస్తే ఆల్రెడీ తెలంగాణ ప్రజలలో యువకులల్లో నీ మీదున్న భ్రమలన్నీ తొలగిపోయినాయి నీ అసలు సిసలు రూపాన్ని నువ్వు బినామీల మీద పెట్టిన పైసలన్నిటినీ ఇప్పుడు విప్పి చెప్పడానికి ఇగో ఇన్ని రోజులుగా శంకర్ సాగించిన ప్రయాణం శంకర్ పడ్డ కష్టం నువ్వు అంటావు కదా ఒట్టి ఒట్టి కాగితాలు పట్టుకొని ఇగో నీ చిట్టా ఉన్నది అంటావు కదా ఇదంతా నీ చిట్టే నీ బినామీల చిట్టా దీంతో పాటు ఇది అఫిడవిట్స్ నువ్వు టూ థౌజండ్ ఫిఫ్టీన్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినప్పుడు నీ ఆస్తులు ఎంత ఇది మొన్న ట్వంటీ వన్లో ఇండిపెండెంట్ అభ్యర్ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా నువ్వు పోటీ చేసినప్పుడు నీ ఆస్తులు ఎంత దీంట్లో నికరం అంటే అప్పుడు నీకున్న డబ్బు మొత్తం మూడు లక్షల యాభై వేలు అనే ఉన్నది ఇందులో దీంట్లో ఏడు లక్షల యాభై వేలు అని ఉన్నది అంటే రెండు వేల పదిహేనుకు రెండు వేల ఇరవై ఒకటి వరకు కేవలం రెండు లక్షలు మాత్రమే పెరిగిందని ఒక దొంగ లెక్కలు చూపించినవు నువ్వు ఇవన్నీ కాదు ఇది అబద్ధం ఇది నిజం దీంట్లో ఉన్నది ఇది నిజం దీంట్లో ఉన్నది నీ చిట్టా అంతా ఇప్పుడు దీని మీద ఉన్నది నువ్వు ఎవలెవల పేరు మీద పెట్టినో అనేది ఉన్నది ఇది ఫస్ట్ చిట్టా తీన్మార్ మళ్ళీ కానీ అక్రమాస్తులకు సంబంధించిన మొట్టమొదటి తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయే రీతిలో ఎవరైతే వాని యూట్యూబ్ ఛానల్ చూసుకుంటూ ఒక భ్రమల్లో బతుకుతాన్లో ఆ యువకులందరూ కండ్లార్పకుండా ఈ నిజాన్ని చూడండి ఇది వాని మైండ్ బ్లాంక్ అయ్యే ఒక అక్రమ ఆస్తుల చిట్ట మల్లిగాని బినామీల ఆస్తుల చిట్ట చింతపండు వెంకటేశ్వర్లు మాదాపూర్ బోడుప్పల్లో పదిహేను వందల గజాలు ఎన్టీఆర్ బొమ్మ వెనుక భార్య పేరు మీద శంషాబాద్ దగ్గర ఆరు ఎకరాలు విలువ డెబ్బై కోట్ల రూపాయలు మళ్ళీ కానీ పెద్దన్న క్యూ న్యూస్ షేర్ హోల్డర్ క్యూ న్యూస్ అడిటర్ అలాగే థీన్ మార్మల్ అన్న టీమ్ సొసైటీకి ట్రెజరర్ ఇది నివ్వరపోయే నిజం ఇది ఇది అబద్ధమని ఎవడైనా సవాల్ చేస్తే మేము దేనికైనా సిద్ధం ఇది అబద్ధమని అని సవాల్ కనుక మీరు చేస్తే ఎక్కడికి రమ్మన్నా ఏ అడ్డాకి రమ్మన్నా వస్తాం ఈ దొంగ ఇగో ఈ దొంగే వెంకటేశ్వర్లు చింతపండు వెంకటేశ్వర్లు తీన్మార్ మల్లి కాని పెద్దన్న తీన్మార్ మల్లన్న సొసైటీలో ఎవరు ఉంటారండి సొంత అన్నను డబ్బుల వ్యవహారాలు చూసుకోవడానికి డబ్బులు తన దగ్గర పెట్టుకోవడానికి ట్రెజరర్గా పెట్టుకున్నాడు అదే క్యూ న్యూస్ ఛానల్లో షేర్ హోల్డర్గా పెట్టుకున్నాడు అదే క్యూ న్యూస్ ఛానల్ ఆదాయాన్ని లెక్కించడానికి అడిటర్గా కూడా పెట్టుకున్నాడు ఇంకో ఈయన పేరు మీదే హైదరాబాదులోని బోడుప్పల్లో పదిహేను వందల గజాలు ఉన్నది ఇది ఎన్టీఆర్ బొమ్మేనుక బోడుప్పల్లో ఉంటుంది అలాగే ఈయన భార్య మీద మాధవి ఆమె పేరు ఈయన భార్య మీద శంషాబార్ దగ్గర ఆరు ఎకరాల ల్యాండ్ కొన్నాడు ఒక్కో ఎకరానికి కనీసం పదమూడు నుండి పద్నాలుగు కోట్ల రూపాయలు ఉంటుంది ఇక ఈ లెక్కలన్నీ కలిపితే సుమారు డెబ్బై కోట్ల రూపాయలు ఈ సొంత సొంత అన్న దగ్గర పెట్టిన దుర్మార్గుడు వీడు అక్రమార్కుడు వీడు అంతటి అక్రమార్కుడు వీడు ఇప్పుడు ఏమంటాను నా దగ్గర ఒక్క రూపాయి లేదంటాను నువ్వు నీ ఆస్తులన్నీ బినామీల పేరు మీద పెట్టినాక నీ దగ్గర ఎట్లుంటాయి డబ్బులు ఉండవు ఇది ఒకటి ఇది మళ్ళీ కానీ బినామిల ఆస్తుల చిట్టలో రెండో వ్యక్తి రెండో వ్యక్తి అనే అత్యంత దుర్మార్గుడి వ్యక్తి యో వీడు చోట నయమే ఇగో వీని పోలికలు కూడా చోట నయం లెక్కనే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు చాలా దుర్మార్గులు వీళ్ళు పేరు ఆంజనేయుల్ గౌడ్ బీబీ నగర్ నాగిరెడ్డిపల్లిలో ఎనిమిది ఎకరాల భూమి విలువ ఇరవై నాలుగు కోట్లు నయీం ఇట్లీస్ట్లోని లోని ఈ వ్యక్తి నయీం ఇట్లీస్ట్లోని లోని వ్యక్తి ఈయన కాపాడిన వారు బ్రదర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారి భూదందాలు సెటిల్మెంట్లు ఈయన దినచర్య ఈయన రోజువారీ దినచర్య భూదందాలు సెటిల్మెంట్లు ఈడు మనం కేసులు పెట్టినప్పుడు కేసులు పెట్టి ఈ దుర్మార్గుని గురించి చెప్పినప్పుడు ఉత్తరాఖండ్లో జాక్కున్నాడు ఈ దుర్మార్గుడు ఉత్తరాఖండ్లో జాక్కు జాక్కున్నాడు సుమారు ఒక నెల రోజుల పాటు నేపాల్ కూడా వీళ్ళు నేపాల్ దగ్గరికి కూడా పోయి జాక్కున్న పరిస్థితి ఇగో అంతటి దొంగ ఈ దొంగ ఎట్లా చేస్తారంటే ఒక దగ్గర ఒక పేదోడి భూమి ఉన్నదన్నప్పుడు ఈ దొంగ పోతాడు ఆ భూమి రేటు కనుక్కుంటాడు అది కోటి రూపాయలు ఉన్నదంటే దాని మీద ముప్పై లక్షలు పెడతాడు ముప్పై లక్షలు పెట్టి అగ్రిమెంట్ చేయించుకుంటాడు అగ్రిమెంట్ చేపించుకొని ఆ అగ్రిమెంట్ తేదీ అయిపోయేదాకా విసిగిస్తాడు విసిగిచ్చి ఆ డబ్బులు కట్టకుండా ఈయన కొంతమందిని పురమాయించి ఆ డబ్బులు కట్టకుండా బెదిరించే ప్రయత్నం చేస్తాడు సెట్ ది సేమ్ టైంలో ఆ ప్రాబ్లాన్ని ఈయన దగ్గరికి ఈ నయం ఎవరైతే ఉన్నాడో తీన్మార్ మల్లిగా దగ్గరికి వచ్చేలాగా ఈయనే ప్లాన్ చేస్తాడు అప్పుడు ఈయన ఎంటర్ అవుతాడు తీన్మార్ మల్లిగాడు ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యి ఆ భూమి వాల్యూ ఎంత కనుక్కుంటాడు కనుక్కొని వెనకకెళ్ళి వచ్చి ఆ భూమి మీరు ఆయనతో పోరాడలేరు ఆ భూమి ఎంత అని చెప్తే సుమారు కోటి అన్నామనుకో డెబ్బై లక్షలకు నాకు ఇవ్వండి నష్టపోయినా మంచిదే నేను దాన్ని తీసుకొని ఏదో విధంగా మీకు సాల్వ్ చేస్తానని ఆ డెబ్బై లక్షలు ఇస్తారట ఇచ్చి ఇప్పుడు ఎంత వీళ్ళు సేవ్ అయిందల్లా ముప్పై లక్షల రూపాయలు అవతల అమ్మెటోడు లాస్ అవుతాడు వీళ్ళు ముప్పై లక్షల రూపాయలు బెనిఫిట్ అవుతారు ఇది వీళ్ళ దంద ఈ క్రమంలోనే ఈ ఆంజనేయుల్ గౌడ్ అనే వ్యక్తిని గతంలో బతుకున్నప్పుడు నహీమ్ చంపే ప్రయత్నం చేసిండు నహీం దగ్గరికి ఈ ఆంజనేయుల్ గౌడ్కి సంబంధించిన ఇలాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు నహీమ్ ఇట్లీస్ట్లో నైన్ చంపవలసిన వ్యక్తులలో ఈ వ్యక్తి ఉండే అప్పుడు ఆ క్రమంలో ఈ వ్యక్తి వెళ్ళి ఒక రెడ్డి అయినను ఇక్కడ మన కుమిటిరెడ్డి బ్రదర్స్ దగ్గర వీళ్ళ మిత్రుడు ఉంటాడు రంజిత్ రెడ్డి అని ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడమని చెప్తే ఆయన కొమటిరెడ్డి బ్రదర్స్ దగ్గర తీసుకుపోయాడు కుమటిరెడ్డి బ్రదర్స్ దగ్గర తీసుకపోవడం వల్ల అప్పుడు కొమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళకున్న అధికారంతో వాళ్ళకున్న పరిచయాలతోటి నయీం చంపకుండా అడ్డుపడ్డారు ఇగో ఈ దొంగ కథ ఇది ఇగో ఇంత ప్రమాదకరమైన వ్యక్తులను పోషిస్తూ ఇంత ప్రమాదకరమైన వ్యక్తులను స్నేహం చేస్తూ తెలంగాణ ప్రజలకు నేను నీతివంతున్నని ఒక నీతివంతమైన మేకప్ వేసుకొని మనల్ని భ్రమ పెట్టాలని చూస్తాడు ఈ చోటా నయం బహుజనుల మేనబొమ్మర్ది మల్లిగాడు ఆంజనేయుల్ గౌడ్ బీబీ నగర్ నాగిరెడ్డి పల్లిలో ఎనిమిది ఎకరాల భూమి ఈయన పేరు మీద మల్లిగాడు పెట్టిన అక్షరాల భూమి విలువ ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇది అక్రమాస్తుల చిట్టా నీకు ధైర్యం ఉంటే నా మీద భూమి లేదని ఈ ఆంజనేయ గౌడ్తో చెప్పించగలవా చెప్పించలేవు ఈయనకెక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ప్రకటించగలవా ప్రకటించలేవు నువ్వు ధైర్యవంతుడు అయితే నీకు నిజంగా నీతి ఉంటే ముందు ఈయన కాస్తులు లేవని చూపించు ఈయన మీదున్న ప్రతి ఆస్తిలో వీంది ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇంతకంటే ఎక్కువ ఆస్తులు ఉంటాయి బట్ నీకు ధైర్యం ఉంటే చెప్పు ఇగో తీన్మార్ మల్లి కాని చుట్టూ ఉండే అక్రమార్కుల్లో బినాముల్లో ప్రధాన అనుచరుడు ప్రధాన అనుచరుడు నాగరాజ్ గౌడ్ ఈ ప్రధాన అనుచరుడు నాగరాజ్ గౌడు చీకటి మామిడి గ్రామం భువనగిరి జిల్లా చీకటి మామిడిలో ఆరెకరాల భూమి తుర్కపల్లిలో పన్నెండు ఎకరాలు విలువ అక్షరాల ఇరవై ఏడు కోట్ల రూపాయలు మల్లిగాని ప్రధాన బినామీ చిన్ననాటి మిత్రుడు గుట్కా వ్యాపారి క్యూను షేర్ హోల్డర్ సొసైటీ తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఈయన ఈయన మల్లిగాడు ఇద్దరు టెన్త్ క్లాస్ దాకా చదువుకున్నారు పాఠశాలలో చదువుకున్నారు పదవ తరగతి వరకు మరి వీళ్లకు వీళ్ళ టీచర్లు ఏం విద్యా బుద్ధులు నేర్పినో తెలియదు కానీ కొన్నిసార్లు మనం అంటాం అందరం నీకు చదివేవాడు నేర్పిన రాంటాం ఎందుకంటే మన మన దగ్గర ఉన్న లుచ్చా పనులకు కావచ్చు చిల్లర పనులకు కావచ్చు మనం చేసే చెడు కార్యక్రమాల వల్ల మనకు విద్యా బుద్ధులు నేర్పిన టీచర్లకు చెడ్డ పేరు వస్తుంది మన తల్లిదండ్రులకు పేరు వస్తుంది మరి ఈ నాగరాజ్ గౌడు ఈ దంట పట్టడానికి కారణం ఏంటంటే ఈయన ఓన్లీ టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నాడు పదో తరగతి వరకే చదువుకున్నాడు ఇంటర్ చేయలేదు ఈయనకు గుట్కా వ్యాపారం ఉంది ఊర్లోనే ఈ చీకటి మామిడి గ్రామంలోనే ఒక జనరల్ స్టోర్స్ ఉంది ఉప్పులు పప్పులు మంచి నూనె అమ్మే ఒక దుకాణం ఉంది ఆ దుకాణంలో గుట్కా వ్యాపారి గతంలో ఈయన పోలీస్ స్టేషన్ కేసు ఉంది ఈయన మీద గుట్కా అని అయితే ఈ నాగరాజ్ గౌడ్ గౌడ్ని నమ్మడానికి చిన్ననాటి మిత్రుడు ఏ వ్యాపార లావాదేవీలైనా ఏ డబ్బును తీసుకురావాలన్నా ఈ డబ్బు ఇక్కడ నుండి ఇంకో దగ్గర తీసుకపోవాలన్నా ఇంకో దగ్గర ఉన్న డబ్బు తీసుకొచ్చి వేరే విధంగా పెట్టుబడులు పెట్టాలన్నా పూర్తిగా నాగరాజ్ గౌడు మీన్నే చేస్తాడు నాగరాజ్ గౌడు తీన్మార్ మల్లిగానికి అత్యంత నమ్మకస్తుడు రూపాయి కూడా మల్లిగానికి తెలియకుండా ఖర్చు చేయడు తినడు అంతటి నమ్మకస్తుడు కాబట్టే ఇంతటి నమ్మకస్తుడి మీద సుమారు ఆరెకరాల భూమి తుర్కపల్లిలో పన్నెండు ఎకరాల భూమి దీని విలువ వచ్చేసి ఇరవై ఏడు కోట్లు ఇది ఎప్పుడైతే మల్లిగాడు ఉన్న టీం సభ్యులతోటి మీటింగ్ పెట్టిండో ఆ మీటింగ్కు ముందే వారం రోజుల ముందే ఈ తుర్కాపల్లిలో పన్నెండు ఎకరాల భూమిని వీళ్ళ బంధువుల మీద నాగరాజ్ గౌడ్ బంధువుల మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీని విలువ అక్షరాల ఇరవై ఏడు కోట్లు తుర్కాపల్లిలో పన్నెండు ఎకరాల భూమి కొనలేదని కనుక నువ్వు నిరూపించగలిగితే నీకు సెల్యూట్ చేస్తాం ఇది మల్లిగాని దగ్గరున్న అత్యంత దుర్మార్గమైన మరొక ఆలోచన ఏంటంటే వానికి ఆరుగురు స్నేహితులు ఉంటే కనీసం నలుగురు స్నేహితులు వాని కులపోలను పెట్టుకుంటాడు అంతటి కులపిచ్చాడు వీడు ఇంతకుముందు మనం చూసినా మల్లిగాని పెద్దన్న వాని కులొస్తుడే ఇగో ఇప్పుడు రంగయ్య రంగయ్య మున్నూరు కాపు అడ్డగూడూరు గ్రామం వచ్చేసి అడ్డగూడూరు బోడుప్పల్లో వెయ్యి గజాలు గట్కేశ్వర్లో ఎనిమిది ఎకరాలు అడ్డగూడూరులో పది ఎకరాల భూమి వీటి విలువ సుమారు పదిహేడు కోట్ల రూపాయలు మల్లిగాని సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ జాయింట్ సెక్రటరీ ఇక చూడండి ఎంత దుర్మార్గమో పాదయాత్ర చేసింది మేము పాదయాత్రలో ఉన్నది మేము పదవులు వీళ్లకు తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అని ఆలోచన ఇచ్చింది మంద కిషన్ మంద కిషన్ అరే తీన్మార్ మల్లిగా తీన్మార్ మల్లన్న యువసేన అని ఒక స్వచ్ఛంద సంస్థను పెడతా నేను నాకు అవకాశం ఇవ్వు అంటే అప్పుడు వద్దని చెప్పి తరువాత ఓడిపోయిన తర్వాత తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అని పెట్టి దీంట్లో తన చుట్టూ ఉన్న వాళ్ళకు పదవులు ఇచ్చుకొని కష్టపడిన వాళ్ళను దూరం పెట్టిండు ఈ క్రమంలోనే రంగయ్య మున్నూరు కాపుకు ఈయనకు గతంలో ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈయన ఉన్ను మల్లిగాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిను ఆ ఉన్న స్నేహంతో ఈయనను దగ్గరగా తీసుకుంటాడు మళ్ళీ ఇంకొక కోణం సేమ్ సామాజిక వర్గం సేమ్ కులం కాబట్టి నమ్మకస్తుడు కాబట్టి తిట్టినా కొట్టినా నా దగ్గర ఉంటాడనే ఒక ఆలోచనతోటి ఈ వ్యక్తిని దగ్గర పెట్టుకోవడం జరిగింది బోడుప్పల్లో వెయ్యి గజాలు గట్కేశ్వర్లో ఎనిమిది ఎకరాలు అడ్డగూడూరులో పది ఎకరాల భూమి సుమారు పదిహేడు కోట్ల విలువ చేసే భూములను రంగయ్య పేరు మీద ఈ దొంగమల్లిగాడు ఈ చోటనాయం గాడు అక్రమాస్తులను బినామీగా పెట్టుకున్నాడు ఇది నెంబర్ త్రీ ఇక మరొక వ్యక్తి చూడడానికి చదువుకున్న వ్యక్తులకు ఉంటాడు చదువుకున్నాడు కూడా మంచి ఎడ్యుకేషన్ చేసిండు ఈయనే మనోజ్ మళ్ళీ మనోజ్ భువనగిరి ఈయన యాదవ బిడ్డ మనోజ్ భువనగిరి భువనగిరి దగ్గర సుఖీభవా ఎదురుగా ఎనిమిది ఎకరాల భూమి విలువ ఇరవై కోట్లు మనం రోడ్డు మీద చూడొచ్చు మనం హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్తుంటే భువనగిరి ఆలేరు మధ్యలో సుఖీభావా వెంచర్స్ ఉంటుంది ఆ సుఖీభవా వెంచర్స్కి ఎదురుగా మధ్యలో రోడ్డు ఉంటుంది ఈ ఎదురుగా సుమారు ఎనిమిది ఎకరాల భూమిని ఈయన వైఫ్ మీద మనోజ్ వైఫ్ మీద మనోజ్ పేరు మీద ఉండే మొన్నటి వరకు దాన్ని షిఫ్ట్ చేసిండ్లు వీళ్ళ వైఫ్ మీద మార్చిండ్లు మల్లిగాడు దీని విలువ సుమారు ఇరవై కోట్ల రూపాయలు మల్లిగాని డిగ్రీ క్లాస్మెంట్స్ ఈ వ్యక్తి మల్లిగాని డిగ్రీ క్లాస్మెంట్ నమ్మకస్తుడు తిన్ మార్ మల్లన్న సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈ దొంగ జూడు ఎంత పని చేసిండ్లో వీళ్ళు పాదయాత్రలో లేరు కౌంటింగ్లో లేరు ఆరు నెలలు నడవలేదు ఎక్కడ కష్టపడింది లేదు ఒక రూపాయి ఖర్చు పెట్టుకున్నది లేదు వీళ్ళు వీళ్ళ సమయాన్ని వెచ్చించింది లేదు పూర్తిగా కష్టపడ్డ మమ్మలను బయటికి గెంటేసి ఈ దొంగలందరినీ చుట్టుపక్కల బినామీల లెక్క పెట్టుకొని తన డబ్బులు సేఫ్గా ఉండేవా ఉండేలాగా ఇలాంటి ఒక దుర్మార్గమైన కుట్రం చేసిండు ఇది మొత్తానికి తీన్మార్ మల్లిగాని డిగ్రీ క్లాస్మేట్ మీద తీన్మార్ మల్లిగాడు ఇరవై కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది ఈయన కూడా వన్ ఆఫ్ ది బినామీ ఈయన మరొక వ్యక్తి మల్లిగాని బినామీల ఆస్తిలో రీసెంట్గా చేరిన వ్యక్తి ఈయన పేరు మధు డిస్టిక్ సంగారెడ్డి సదాశివపేటలో పదిహేను ఎకరాల వెంచర్ చేసిండు విలుద్దరు పదిహేను ఎకరాల వెంచర్ చేసిండు ఈ పదిహేను ఎకరాల వెంచర్ విలువ అక్షరాల ముప్పై కోట్ల రూపాయల పైన ఉన్నది తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర సభ్యుడు రా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈయన వచ్చేసి మధు అని మన మంగళి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈ వ్యక్తిని ఇటీవల దుబాయ్ తీసుకపోయిండు అంతకుముందు ధర్మ ఇగో ఇక్కడ మీకు చేయగనబడుతుంది ఈయన ధర్మపురి అరవింద్ ధర్మపురి అరవింద్ తోటి ఢిల్లీకి తీసుకపోయిండు అంతకుముందు గోవా తీసుకపోయిండు ఈ ఈ ఇద్దరికి ఎట్లా స్నేహం కుదిరిందంటే మేము పాదయాత్రలు ఉన్నప్పుడు ఈ వ్యక్తిని ఇంకొక వ్యక్తి ప్రకాష్ సత్యప్రకాష్ అని తీసుకొచ్చిండు ఆ బిడ్డ లాయరు ఆయనకు ఈయన క్లోజు తీసుకొచ్చి పరిచయం చేస్తే ఆయనను కుట్ర చేసి ఆయనను బయటికెళ్ళగొట్టేండు ఈడు గతంలో మేము పాదయాత్ర నడిచిన గతంలో టీవీ ఛానల్స్కి అక్షరాల ఆయు ఆరు లక్షల రూపాయలు ఎలక్షన్ మూమెంట్లో యాడ్స్ ఇచ్చాడు మల్లిగానికి మల్లిగాని పేరు మీద మల్లిగాడు గెలవబోతున్నాడు లేకపోతే మల్లిగాడు ఓట్లేస్తా ఓట్లేయండి మల్లిగానికి అని ఆరు లక్షల రూపాయల యాడ్స్ని ఈయన డొనేట్ చేసిండు ఈ మధు ఆ క్రమంలో మధుకి మల్లనకి మధ్య ఒక స్నేహం కుదిరింది అది ఆర్థిక స్నేహం వీటి దగ్గర డబ్బున్నదని గ్రహించిన మల్లిగాడు ఈ డబ్బును మనం ఉపయోగించుకోవచ్చు ఈ వ్యక్తిని కూడా మనం బినామీగా పెట్టుకుంటే అవసరం వస్తాడు ఎందుకంటే ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యక్తి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ వ్యక్తిని దగ్గర పెట్టుకోవడం జరిగింది ఈ వ్యక్తి మీద ఇటీవలే సదాశివపేట సంగారెడ్డిలో పదిహేను ఎకరాల వెంచర్ వేసిండు ఈయన పేరు మీదే ఉన్నది ఈయన పేరు మీద ఈయన భార్య పేరు మీద ఉన్నది దీని విలువ వచ్చేసి ముప్పై కోట్ల రూపాయలు ఇక చింతపండు నవీన్ కానీ మళ్ళీ గాని మరో అన్న ఈయన పేరు చింతపండు శ్రీనివాస్ ఈయన పెద్దగా చదువుకోలేదు చిన్నప్పుడు పాల వ్యాపారం చేసేవాడు పాలు పితికేవాడు ఎప్పుడైతే తమ్ముడు అక్రమాస్తులు అధికంగా సంపాదిస్తున్నాడు కష్టపడకుండానే మాటలతోటి జనాన్ని మాయ చేసి డబ్బులు పోగేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నాడో నాకు బినామీలల్లా సేఫ్గా ఉంటాడు కాబట్టి మా సొంతన్న పేరు మీన్నే మరొక్క అక్రమాస్తుని బినామీగా పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో ఈ చింతపాండు శ్రీనివాస్ మీద మియాపూర్లో మూడు వందల యాభై గజాల్లో మూడు అంతస్తుల బిల్డింగ్ని కట్టించిండు ఈ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళే ఉంటారు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ రెంట్ కిచెన్లు చూడండి సిటీలో అత్యంత కాస్ట్లీ ప్లేస్ అత్యంత ఖరీదైన ప్రాంతం అత్యంత ఖరీదైన ఏరియా మియాపూర్ మియాపూర్లో మళ్ళీ రెండో అన్న మీద మూడు వందల యాభై గజాల్లో మూడంతస్తుల బిల్లింగ్ కట్టి ఉన్నది దీని విలువ పది కోట్ల పైనే ఉంటుంది మళ్ళీ రెండో అన్న కేవలం ఒక క్యాబ్ డ్రైవర్ మనము ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రులారా మీరు ఒకసారి ఎవరైతే క్యూను చూసి గుడ్డిగా నమ్ముతున్నారో గుడ్డిగా జై మల్లిగాడని మీరు నినాదాలిస్తూ వని వెర్రి మైకంలో ఉన్నారో ఒకసారి మీరు మీ ఆలోచనకు పదును పెట్టండి ఎంతోమంది మన అన్నలు మన తండ్రులు మన స్నేహితులు మన ఇంటి పక్క వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అటో నడుపుకుంటే డైలీ ఎంత వస్తుంది ఒక కార్ డ్రైవర్కి డైలీ ఎంత సంపాదన ఉంటుంది లేకపోతే ఒక ఓన్ ట్యాక్సీ ఉన్నోడు ఎంత కష్టపడితే మీ అప్పూర్లో మూడంతస్తుల బిల్డింగ్ కట్టగలడు ఇవి మేము అబద్ధాలని మేము చెప్తే ఈయన ఇక్కడే నివాసం ఉంటాడు మియాపూర్లో మూడు అంతస్తుల బిల్డింగ్ మీరు మల్లిగాన్ దగ్గరికి ఎవరైతే వాని క్యూన్స్ చూస్తున్నారో పోయి అడగండి మీ అన్న ఎక్కడ ఉంటున్నాడు మీ అన్న ఏం పని చేస్తాడు మీ అన్న భార్య ఏం పని చేస్తుంది అంతస్తుల బిల్డింగ్ మియాపూర్ లాంటి ఒక కాస్ట్లీ ఏరియాలో మీ రెండో అన్నకు ఈ ఈ మూడు అంతస్తుల బిల్డింగ్ ఎట్లా వచ్చింది ఈ మూడు వందల యాభై గజాల భూమిని మీ అన్న ఎట్లా కొనుగోలు చేయగలిగిండు అనేది మీకు తెలివి ఉంటే నిజంగా మీరు విజ్ఞానవంతులైతే మీ నిజంగా మీరు ప్రశ్నించే వ్యక్తులైతే ముందు వెళ్ళి ఈ దొంగ చోట నయంను ప్రశ్నించండి ఈ ఇంత కాస్ట్లీ ఏరియాలో ఈయన కార్ డ్రైవర్ అమ్ముకునేటోడు ఒకప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం వీళ్ళ సొంత ఊరు మాదాపూర్లో పాలమ్ముకునే వ్యక్తి ఈయన సతీమణి గారు ఒక చిన్న స్కూల్లో ఇప్పటికి కూడా టీచర్గా జాబ్ చేస్తుంది అంత ఇంత కొడితే ఒక పదిహేను వేల నుండి ఇరవై వేలు వస్తుంది కావచ్చు ఆమెకు శాలరీ ఆమె ఐ ఐ స్కూల్ కూడా కాదు చెప్పేది ప్రైమరీ స్కూళ్ళకే టీచర్గా విద్య చెప్తుంది మరి ఆమెకు వచ్చే పదిహేను వేలతోటి ఈయనకొచ్చే నెలకు వెయ్యి రూపాయల రోజుకు వెయ్యి రూపాయలు అనుకుందాం ఒక క్యాబ్ డ్రైవరు రోజుకు వెయ్యి నుండి రెండు వేలు అనుకుందాం రెండు వేలు అంటే నెలకు అరవై వేల రూపాయలు అరవై వేల రూపాయలు ఆయనకు ఇంకొక ఇరవై వేలు కాదు ఇంకొక ముప్పై వేలు వేసుకుందాం వీళ్ళ భార్య గారికి వీళ్ళ భార్య గారికి ఇంకొక ముప్పై వేల జీతం ఇద్దరిది కలిపితే తొంభై వేలు లక్ష వేసుకుందాం లక్ష రూపాయలు వీళ్ళ సంపాదన అనుకుందాం ఈయన సిటీకి వచ్చింది ఆరు సంవత్సరాల క్రితం కేవలం ఆరు సంవత్సరాల క్రితం ఆరు సంవత్సరాల క్రితం వచ్చి అప్పుడైతే వీళ్ళ భార్యకు అంత శాలరీ లేదు కదా ఇప్పుడు ఉన్నది అనుకుందాం ముప్పై వేలు ఒకవేళ అప్పుడే డెబ్బై వేలు సంపాదించిన వీళ్ళు నెలకు అనుకుందాం ఎంత ఉంటుంది ఎంత వస్తుంది ఆదాయం వీళ్ళకిద్దరు పిల్లలు వీళ్ళ బతుకు తెరువు బోను అన్ని బోను ఎంత మిగులుతుంది ఒక యాభై వేలు మిగిలిన యాభై వేలతోటి నెలకు ఆరు ఆరు సంవత్సరాలల్లా ఇగో ఇంత పది కోట్ల విలువ గలగా బిల్లింగు కట్టగలడా మీయాపూర్ లాంటి ఒక ప్రాంతంలో మీరు ఒకసారి ఆలోచించండి మీ మీదంతా తీన్మార్ మల్లి కాని మీద ద్వేషంతోటో ఈర్షతోటో కుట్రతోటో పగతోటో చేయడం లేదు కేవలం వాని క్యూ న్యూస్ ఛానల్ చూస్తూ వెర్రిగా అభిమానిస్తూ వాడు చెప్పే అబద్ధాలను నిత్యం నమ్ముతున్న యువకులను మోటివేట్ చేయడానికి యువకులను తెలివివంతులు చేయడానికి యువకుల్లో ఆలోచన విధానాన్ని పెంపొందించడానికి మాత్రమే ఇగో ఇంత సాహసం చేసి ఈ రోజున ఈ అక్రమాస్తుల చిట్టా విప్పడం జరుగుతుంది వాడు తర్వాత తీసుకునే ఏ యాక్షన్ కనుక మీరు సిద్ధమే ఎందుకంటే మీరు గుడ్డిగా నమ్ముతున్నారు వాన్ని దయచేసి నమ్మొద్దు వానికి ఇన్ని ఆస్తులు ఉన్నాయి నా ఆస్తులన్నీ ప్రభుత్వానికి నేను ప్రకటిస్తా అనగానే మీరు చప్పట్లు కొడుతున్నాడు వెర్రిగా ఊగిపోతున్నారు వెర్రిగా నినాదాలు ఇస్తున్నారు నా పేరు మీద అసలు ఆస్తులే లేవు నేను ప్రభుత్వానికి ఏమి ఇవ్వాలి అని మాట మార్చినా మారుస్తాడు కాబట్టి మీరు ఇదంతా ఆలోచించాలి మళ్ళీ కానీ బినామీ ఆస్తుల చిట్టాలో భాగంగా క్యూ విందే కదా నేను క్యూన్యూస్ పెట్టినా నేను ప్రశ్నించడానికే పెట్టిన లక్ష గొంతుల్ని తయారు చేసిన అని గొప్పలు చెప్పుకుంటాడు కదా మల్లిగాడు మరి గొప్పలు చెప్పుకున్నప్పుడు ఈ క్యూ న్యూస్ తెలంగాణ నెలసరి ఆదాయం ఈ శనార్థి తెలంగాణ ఆదాయం కాకుండా ఒక క్యూన్యూస్ నెలసరి ఆదాయం పది నుండి పదిహేను లక్షల రూపాయలు వస్తుంది నేను అక్కడ ఉన్నప్పుడు నెలకు ముప్పై నుండి ముప్పై లక్షలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు తగ్గింది కావచ్చు ఎందుకంటే వ్యూయర్షిప్ కూడా తగ్గింది కాబట్టి ఆదాయం కూడా తగ్గుతుందనే లెక్కలను దృష్టిలో పెట్టుకొని పది నుండి పదిహేను లక్షలు ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు కూడా విలువ కనీసం రెండు కోట్ల రూపాయలు ఈ ఆఫీస్ విలువ ఈ సెటప్ అందులో కంప్యూటర్సు అందులో జాబ్ చేసే వ్యక్తులు పది మందికి పైగా ఉంటారు వాళ్ళ శాలరీలు ఇవన్నీ వీటి అంతా కలిసి రెండు కోట్ల రూపాయలు మరి ఈ రెండు కోట్ల రూపాయలను మళ్ళీ కాని టీవీ వాని శని పేపర్ రెండు ఈ శని పేపర్ ఈ మధ్య పెట్టిండు నాలుగు నెలల క్రితం మరి ఈ రెండు కోట్ల ఆస్తిలో ఎవరిని భాగస్వామ్యులు చేయబోతున్నావు ఈ రెండు కోట్ల ఆస్తిని ఎవరికి ఇవ్వబోతున్నావు నా ఆస్తులన్నిటినీ ప్రజల పరం చేస్తా ప్రభుత్వం పరం చేస్తా అని ఒక గప్పాలు కొడుతున్నావు కదా నిజంగా ఈ రెండు కోట్ల రూపాయల ఆస్తి నీ పేరు మీదే ఉందా దీన్ని కూడా బినామీల పేరు మీదికి మార్చినవా నాకు తెలిసిన మట్టుకైతే ఇది నీ పేరు మీదే ఉన్నది నేను బయటకు వచ్చేటప్పుడు మీ వదిన ఇందులో షేర్ హోల్డర్గా ఉంది మీ అన్న కూడా షేర్ హోల్డర్గా ఉన్నాడు నాగరాజు గౌడ్ కూడా ఇందులో షేర్ హోల్డర్గా ఉన్నారు మరి ఇప్పుడు ఈ నలుగురు పేరు మీదే ఉన్నదా లేకపోతే కొత్తగా దీన్ని ఇంకెవరికన్నా అమ్మేసి లేకపోతే దీని మీద ఈ ఈ క్యూనిస్ట్ని ఇంకో బున్యామి పేరు మీద పెట్టి ఇది కూడా నా ఆస్తి కాదు నేను ఇందులో కేవలం జాబ్ చేస్తున్నా నాకు నెలకు జీతం ఇస్తానని మళ్ళీ మాటలు మారుస్తావా ఇది కూడా నువ్వు జనాలకు విప్పి చెప్పవలసిన అవసరం ఉన్నది యువకులు క్యూనిస్ చూసేవాళ్ళు దీన్ని కూడా మీరు అడగవలసిన అవసరం మీ మీద ఉన్నది ఆ బాధ్యత మీ అందరిది ఎందుకంటే విడొక్క కేసీఆర్ను ప్రశ్నించగానే మీరు జబ్బలు జరుచుకుంటాను కేసీఆర్ ఉన్నాడు మోడీ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు దేశవ్యాప్తంగా అవినీతి పరులైన నాయకులు ఎందరో ఉన్నారు వాళ్ళందరినీ ప్రశ్నించాలి కేసీఆర్ ఒక్కడే కాడు కేసీఆర్కి నేను కూడా విమర్శలు చేస్తా నేను కూడా ప్రశ్నిస్తా కానీ వ్యక్తిగతంగా బోను వాడు వ్యక్తిగతంగా కేసీఆర్ని టార్గెట్ చేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేసేడు కేసీఆర్ని ఒక చిల్లర మాటలు మాట్లాడి మిమ్మలను అట్రాక్ట్ చేసి నేను ప్రశ్నిస్తున్నా అనే ఒక బూటకాన్ని సృష్టించాడు మీరంతా ఆలోచించాలి ఇక ఇది మళ్ళీ కానీ ఆస్తుల్లో ఇక ఇవి కూడా ఉన్నాయి రెండు ఇనోవా కార్లు రెండు మారుతి కార్లు నాలుగు బైకులు ఒక ఓమిని వ్యాను పాదయాత్ర కోసం పాదయాత్ర కోసం ఒక కార్ వ్యాన్ వీటి విలువ కోటి పైనే ఇక ఇది తక్కువనే ఇష్టం కోటి రూపాయలే ఇష్టం దీన్ని రెండు ఇనోవాలకే సుమారు అరవై లక్షల రూపాయలు అవుతాయి ఇంకా మనం అత్యాధునికంగా వాహనాలు తయారు చేసుకుంటే అరవై కాస్త డెబ్బై లక్షలు అవుతుంది రెండు మారుతి కార్లు కనీసం ఐదు ఐదు లక్షలు వేసుకున్న పది లక్షలు ఇవి అరవై ఇవి రెండు పది ఇవే డెబ్బై లక్షలు అయినాయి ఇక నాలుగు బైకులు ఒక్కొక్క లక్షలు వేసుకున్న ఇవి నాలుగు డెబ్బై నాలుగు లక్షలు ఒక ఓమిని ఇది ఒక ఐదు లక్షలు ఉంటాయి ఎనభై లక్షలు అయింది ఇక ఈ పాదయాత్ర కోసం అత్యాధునికంగా ఒక కార్ వ్యాన్ తయారు చేసుకున్నారు కార్ వ్యాన్ అంటే ఎంత హైఫై ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు ఇది సినీ ఇండస్ట్రీకి సంబంధించినవి ఉంటాయి ఎక్కువ హీరోలు హీరోయిన్స్ డైరెక్టర్స్ నిర్మాతలు వాడతారు ఈ కార్లను కార్ వ్యాన్లను ఇది ఏందంటే సేమ్ అందులోనే బాత్రూమ్ పోవచ్చు అందులోనే స్నానం చేయవచ్చు అందులోనే మనం సేద తీరాలనుకుంటే పడుకోవచ్చు అలసిపోతే దీంట్లో నేను బయటకు వచ్చే ముందు వీడు పాదయాత్ర పోతున్నాను అన్నప్పుడు అగస్టులా దీంట్లోనే ఒక టీవీ సెటప్ చేసుకున్నాడు అంటే ఈ కార్వాన్ పాదయాత్రలో పోయే భాగంగా ఎక్కడ వార్తలు చదవాలన్నా అక్కడ చదివేలాగా ఇగో ఇలాంటి స్క్రీనే టీవీలో ఏర్పా బస్సులో ఏర్పాటు చేసుకున్నాడు దీన్ని బట్ట మీరు అర్థం చేసుకోండి ఎంత కాస్ట్లీ అయి ఉంటుంది ఆ కార్ వ్యాన్ అనేది కనీసం ఈ వ్యాన్కే కోటి రూపాయల పైన ఉంటుంది మన తెలుగు యాక్టర్స్ కావచ్చు ఇండియన్ యాక్టర్స్ కావచ్చు వాడే వ్యాన్కి ఏడు కోట్ల నుండి ఎనిమిది కోట్లు ఉండే ఒక అత్యాధునికమైన కార్వ్యానికి ఎనిమిది కోట్ల పైనే ఉంటుంది అల్లు అర్జున్ కార్వ్యాన్ మన దగ్గర అత్యంత ఖరీదైనది పన్నెండు కోట్ల రూపాయలు ఇక ఇది దీని విలువ కోటి రూపాయలు ఇది మల్లిగాని వాహనాలు మరి వీటిని కూడా ప్రభుత్వ పరం చేస్తావా నీ దగ్గరనే ఉంచుకుంటావా చెప్పాలి ఇది ఉంది ఇంకా చిట్ట ఇంకా ఉంది బోర్డు మల్లిగాని చిట్టల ఇది కూడా సొంత మల్లిగాని పేరు మీద ఉన్నాయి బోర్డుప్పల్లో ఆనంద అపార్ట్మెంట్స్లో మూడు గదుల బెడ్రూమ్ ఉంది త్రిబుల్ బెడ్రూమ్ ఉంది దీని విలువ రెండు కోట్ల రూపాయలు ఇది మల్లిగాని ఇల్లు ఇది ఎక్కడ అంటే ఇప్పుడు మనం ఈ ఫిర్జాది గూడ కమాన్ ఉంది కదా ఫిర్జాది గూడ కమాన్ నుండి కొంచెం ముందడికి పోతే బోడుప్పలో బిగ్ బజార్ వస్తుంది బిగ్ బజార్ బ్యాక్ సైడు ఆనందమయ అపార్ట్మెంట్స్ అని ఉంటుంది హరిహర ఆనందమయ అపార్ట్మెంట్స్ అని ఉంటుంది అందులో రీసెంట్గా మళ్ళీగాడు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్గా ఉన్నాడు దాని మొత్తం విలువ వచ్చేసి కోటి రూపాయల పైన ఇటీవలే ఎనభై లక్షలు పెట్టి ఇంటీరియర్ డిజైన్ చేసుకున్నాడు అంటే ఆధునీకరించుకున్నాడు ఇల్లుని అందంగా ముస్తాబ్ చేసుకున్నాడు ఇగో ఇది కూడా వాన్ వాందే ఇగ ఇదిగా ముచ్చట ఇగో ఇన్ని అక్రమాస్తులు ఇన్ని ఇన్ని ఉంచి ఇది మళ్ళీ కాని అక్రమాస్తులు నా దగ్గర రూపాయి లేదు అని స్నేహితుల పేరు మీద బంధువుల పేరు మీద తనకు తెలిసిన వ్యక్తుల పేరు మీద తన చుట్టుపక్కలున్న తన నమ్మకస్తుల పేరు మీద అక్రమాస్తులు కూడగట్టి వాళ్ళందరినీ బినామీగా పెట్టుకొని అవుతున్నా ఇగో ఈ చోటా నయమి ఈ దొంగ ఇలాంటి ముసిముసి నవ్వులు నవ్వుతూ మిమ్మల్ని నవ్విస్తూ మిమ్మల్ని కవ్విస్తూ అప్పుడప్పుడు కామెడీ చేస్తూ మీ అందరిని ఏదో విధంగా నమ్మించి వాని బుట్టలు వేసుకున్నాడు ఇప్పటిదాకా మనం చెప్పిన ఆస్తుల విలువ నూట ఎనభై కోట్లు దాటిపోయింది దయచేసి ఇవి కేవలం విన బినామీల పేరు మీద ఉన్న ఆస్తులు మాత్రమే ఇక రీసెంట్గా తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ మీద కనీసం ముప్పై నుండి నలభై కోట్ల రూపాయలను బ్లాక్ నుండి వైట్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఇందులో భాగంగానే వీడు రీసెంట్గా మలేషియా దుబాయ్ ట్రిప్పులు కూడా వేయడం జరిగింది ఆ చిట్ట మనం విప్పాలంటే మనము సమాచార హక్కు చట్టం కింద వెయ్యాలి మల్లన్న టీమ్ సొసైటీలో ఎంత డబ్బు వచ్చి పడింది ఆ డబ్బును ఎవరి కోసం వాడిండు ఆ డబ్బును తీయడానికి వాళ్ళన్నకు వానికి మాత్రమే అధికారం ఉండేలాగా ఒక ప్రణాళికలు వేసుకున్నారు వాళ్ళు వాడు సొంత వీడేమో తీన్మార్మల్ మల్లన్న టీమ్ సొసైటీకి ఆట వీని స్నేహితుడు నాగరాజ్ గౌడు ఉపాధ్యక్షుడు వీని అన్న ట్రెజరీ చే వీళ్ళ చేతులనే పెన్ను వీళ్ళ చేతులనే అధికారం ఎంత డ్రా చేసుకోవాలంటే అంత డ్రా చేసుకోవచ్చు తీన్ మార్మల్ అన్న టీం సొసైటీ మీద మీరు నిజంగా నమ్మరు వాడు అందరూ చూసే చూసేటప్పుడు ఇగో ఇతనికి నేను ఈ ఇది సాయం చేస్తున్నా ఇతనికి ఇది సాయం చేస్తున్నా అని వీనికొక ఇరవై వేలు వానికి ఇరవై వేలు పక్వనికొక ముప్పై వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటాడు కానీ వానికి ఆ సొసైటీ పేరు మీద దాదాపుగా నలభై కోట్ల రూపాయలకు పైగా బ్లాక్ మనీని బయటగా చేసుకునే ఒక దొంగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా తీన్మార్ మల్లిగాని మాయలో ఉన్న సోదరులారా దయచేసి మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నా మాకు మల్లిగాని మీద ఈర్ష్య లేదు వ్యక్తిగతంగా మేము నష్టపోయినా వ్యక్తిగతంగా మేము మా జాబ్లను విడిచిపెట్టి బహుజనవాదం కోసం మేము వాని వెంట నడిచినా మా మీద వాని మీద మాకు వ్యక్తిగత కోపం లేదు కేవలం వాడు జనాలను ఒక మంచి అనే ముసిగేసుకొని ఎట్లా మోసం చేస్తున్నాడు అనే ఒక అబద్ధాన్ని మీకు చూపించడానికే ఇంత కష్టపడవలసి వచ్చింది దీనికోసం దగ్గర దగ్గర రెండు నెలలుగా మేము ఎంతో కష్టపడి ఈ ఆధారాలు సేకరించి మీ పెట్టడం జరుగుతుంది ఇంకా ఇప్పటికైనా మీరు మేల్కోకపోతే మీరు నిజాన్ని గ్రహించకపోతే మేమేం చేయలేం అంటే ఇగో ఇన్ని ఆస్తులను మేము పెట్టినాం ఎక్కడెక్కడ ఉన్న ఆస్తులు ఏ జిల్లాలో ఉన్న ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్న ఆస్తులు ఆ ఆస్తులను ఎక్కడి నుండి ఎక్కడికి మారుస్తాడు అనేది ఇంత క్లుప్తంగా ఇంత వివరంగా మీ కండ్ల కట్టినట్టు చూపించినప్పటికీ కూడా మీరు ఇంకా వాణి మైకంలోనే ఉండి వాణి టీవీనే చూస్తూ మీరు వాణి అవద్దాలనే నమ్మితే గనక నిజంగా మేము ఏం చేయలేము మేము ఎప్పటికీ చెప్తున్నాం బహుజనవాదం కోసమే వాంతో నడిచినాం ఆ బహుజనవాదాన్ని వాడు అమ్మకపు వాదంగా మార్కెట్లో కూరగాయలు లెక్క అమ్మేస్తున్నాడు కాబట్టే వాని మీదికి తిరగబడ్డం మునుముందు కూడా వాడు చేయబోయే ప్రతి ఒక్క దుర్మార్గమైన కార్యక్రమాన్ని ఈ న్యూస్ ఛానళ్ళ వేదికగా ఎంచుకొని వారి దుర్మార్గాన్ని ఎప్పటికప్పుడు ఎండగడతామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ చూస్తూనే ఉండండి న్యూస్ లైన్ అండ్ యూ న్యూస్